హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్థిక సంక్షోభం మరియు పేలుళ్లను ఎదుర్కొంటున్న పాకిస్తాన్కు మరో విషాద వార్త వచ్చింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి పిఎం షాబాజ్ షరీఫ్ కు గట్టి ఎదురుదిబ్బ తగిలింది ప్రతికూల వాతావరణం కారణంగా యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్ ఇస్లామాబాద్ లో తన ఒక ఒకరోజు పర్యటనను రద్దు చేసుకున్నారు ఈ మేరకు పీఎంబో సోమవారం ప్రకటించింది అయితే త్వరలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు భారత్ వచ్చి తమ వాణిజ్యాలపై మాట్లాడుతున్నారని సమాచారం వాటిలో ఎఫ్తా ఫైవ్ గురించి కీలకంగా చర్చించబోతున్నారని సమాచారం అయితే చమురు సంపన్నమైన గల్ఫ్ దేశం యొక్క నాయకుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ను కలవనున్నారు దీనిలో రెండు దేశాల మధ్య సంబంధాలు మరియు నగదు కొరతను ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో లో యుఏఈ పెట్టుబడులను పెంచడం గురించి చర్చించడం సాధ్యమైంది పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఆదివారం రాత్రి నుండి బలమైన గాలులతో వర్షం కురుస్తూనే ఉంది దీని కారణంగా కారణంగా యుఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ విమానం ఇక్కడ ల్యాండ్ కావడం అసాధ్యం సో ప్రతికూల వాతావరణం కారణంగా అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ యొక్క స్నేహపూర్వక దేశం పాకిస్తాన్ పర్యటన ఈ రోజు జరగాల్సి ఉంది తరువాత తేదీకి వాయిదా వేయబడింది అని ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపింది పర్యటన కార్యక్రమం రీషెడ్యూల్ చేయబడుతుందని మరియు కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని పిఎంఓ తెలిపింది మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడి పాకిస్తాన్ పర్యటన రద్దు కావడంతో ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు అతిథుల ಭದ್ರತೆ ಮಾ ಪ್ರಾಧಾನ್ಯ ಮನಿ పరిస్థితుల కారణంగా రిస్క్ తీసుకోలేమని చెప్పారు పిఎం షరీఫ్ మరియు ఫెడరల్ కేబినెట్ సభ్యులు సోమవారం యుఏఈ అధ్యక్షుడిని పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన నూర్ఖాన్ ఎయిర్ బేస్ లో స్వాగతించడానికి సిద్ధమవుతున్నారు అయితే ఇప్పుడు వారు మరికొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది యూఏఈ అధ్యక్షుడు జనవరి ఇరవై ఐదున రాష్ట్ర పర్యటన నిమిత్తం దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ లోని రహీం యార్ ఖాన్ కు చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన పీఎం షాబాజ్ షరీఫ్ తో కొద్దిసేపు సమావేశమయ్యారు సో అది ఫ్రెండ్స్ విన్నారుగా మరి దీనిపై అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాక్సు వాచిం మరి ని అప్డేట్స్ కోసం మా చానల ని సబ్స్రాఇబ్ చేండు